ఎక్కడికన్నా పోయేటప్పుడు చెప్పిపోవాలి, చెప్పులు వేసుకొని పోవాలి అని అంటారు కదా పెద్దోళ్ళు. ఎవరికి చెప్పకుండా కమస్కం భార్యకో లేకుంటే తల్లికో చెప్పన్నా పోతారు, ఎవరికి చెప్పకు అని అనుకుంటా. అసలాంటిది అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాత ఎరికే కదా మీకు. అగో ఆ తాత ఇంట్లోళ్ళకు కూడా చెప్పకుండా రైలు బండి ఎక్కి దేశంగా దేశం పోయిండోళ్ళ. అరే అవంటనోళ్ళ కమస్కం భార్య కన్నా చెప్పిపోలేదట, మరి ఒక్కడే ఎందుకు పోయిండు? ఎవరికన్నా పైసలు బాకీ పడ్డా? అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చిర్రా, అసలు ఏ దేశానికి పోయిండు? కత్తి ఏంది కార్ఖానే ఏంది, అరుచుకుందాం రారి. అవోళ్ళ ఈ బైడెన్ తాత ఉండే కాడ ఉండకనట సరిసప్పులు లేకుండా అమెరికా గల్మ దాటిండు, ఇవో ఉక్రెయిన్కు పోయిండు. అగో ఏర్పాటు చేసిర్రా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చిచ్చను కలుసుకున్నాడు. అగ చూడుర్రి ఇద్దరికిద్దరు ఫోజులు పెడతాన్రు. ఇక ఈడియోలు ఇక ఇట్లా బయటకు వచ్చినాక అందరు పరిచయం అయిపోయిర్రు. ఓష్ని ఎవ్వరు తెలవకుండా తాత ఒక్కడే లింగులు ఇట్టుకనుకుంటా ఎందుకు పోయిండు, ఏమిటికి పోయిండు, చెప్పిపోవచ్చు కదా అని అనుకున్నారు. కానీ లెక్కకైతే బైడెన్ తాత చేసిందే కరెక్ట్ అట. ఈయన పోయేదే ఉక్రెయిన్కు, అంటే రష్యా దేశపోడు గాయ గాయ చేసిన దేశమాయే, యుద్ధం గిద్దం నడిచిందాయే. ఇక ఉక్రెయిన్ మీద ఈ తాతకు బాగా పాయిరం కొట్టుకుంటున్నది ఎన్నటి సందో. ఒకసారి పోయి కలిసేద్దామని అనుకుంటున్నాడట, కానీ పోతే మాత్రం సెక్యూరిటీ గిక్యూరిటీ తిప్పలవుతుంది అని భయపడ్డారట. అందుకే పోలాండ్లో ఏమో మీటింగ్లో పాల్పంచుకొని ఇక లేడీకి లేచిందే పరుగు అన్నట్టు అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడే ఇగో ఉక్రెయిన్ దేశానికి వచ్చి హిమ్మతిచ్చిండు. మీరేం రంది పెట్టుకోకుర్రి, నేను మస్తు సపోర్ట్ చేస్తాను మీకు, రష్యా ఓన్కి మీరు బెదిరిపోవద్దు, సాయం గియ్యం అన్నీ వేస్తా అని అడుగుల ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇది చెప్పిండంట బైడెన్ తాత. అది అన్నట్టు అమెరికా తాత సీక్రెట్ టూరింగ్ ముచ్చట.